ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವ ಓಂ ಶಾಂತಿ 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 ಸಪರ್ಯಗಾಚ್ಛುಕ್ರಮಕಾಯಮವ್ರಣಂ ಅಸ್ನಾವಿರಂ ಶುದ್ಧಮಪಾಪವಿದ್ಧಂ ಕವಿರ್ಮನೀಷೀ ಪರಿಭೂಸ್ವಯಂಭೂಃ ಯಾಥಾ ತಥ್ಯತೋರ್ಥಾನ್ ವ್ಯದಧಾಚ್ಛಾಶ್ವತೀಭ್ಯಃ ಸಮಾಭ್ಯಃ ಸೋ ಸಹ ಅಂತೆ ಆತ್ಮ ಆತ್ಮ ಆತ್ಮನ ಬ್ರಹ್ಮನ ಒಟ್ಟೆ ರೆಂಡಿಗೆ ತೇಡಾ ಏಮಿ ಲೇದು. ಸೋ ಆ ಆತ್ಮ ಪರ್ಯಗಾತ್ ಸರ್ವಮುನು ವ್ಯಾಪಿಂಚಿ ಉನ್ನದಿ. ತರ್ವಾತ ಅಕಾಯಂ ಅಂತೇ ಅಶರೀರಂ ಲಿಂಗಶರೀರವರ್ಜಿತಂ ಇತ್ಯರ್ಥ. ಇಕ್ಕಡ ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಅಕಾಯಂ ಅನ್ನದಾನಿಕಿ ಲಿಂಗಶರೀರಂ ಅನ್ನ ಎಂದುಕು ಚೆಪ್ಪಾರಂತೇ ಅವರಣಂ ಅನ್ನದಾನಿಕಿ ಅಸ್ನಾವಿರಂ ಅನ್ನದಾನಿಕಿ ಸ್ಥೂಲ ಶರೀರಾನ್ನಿ ನಿಷೇಧಿಸಟಾನಿಕಿ ಉಪಯೋಗಿಸ್ತಾರ ವಿಶೇಷಣ. ವ್ರಣಮುಲೇಮೀ ಲೇವು, ಗಾಯಮುಲೇಮೀ ಲೇವು. తర్వాత స్నావిరం అంటే నాడులు, ఈ సిన్యు అంటారు ఇంగ్లీష్లో. ఈ స్నావి దగ్గర నుంచి వచ్చింది సిన్యు అంటే ది నెర్వ్ కరెంట్స్ని మోసుకుపోతూ ఉండేటువంటి ట్యూబ్స్, లోపల రక్తాన్ని ప్రసరింపజేసే ట్యూబ్స్ ఉంటాయి. నాడీమండలము అని ఉంటుంది, నాడులు. ఈ నాడులు, ఈ నాడులు ఆ పరమాత్మయందు లేవు. ఈ శిరలు ధమనులు పరమాత్మయందు లేవు. గాయములు పరమాత్మ ఎందు లేవు అంటే అర్థం ఏంటండి? స్థూల శరీరము లేదు అని నిషేధించినట్టయి. కాబట్టి అస్నావిరం అవ్రణం అనే పదాలు స్థూల శరీర నిషేధానికి ఎలాగా ఉన్నాయి కనుక ఇంకా మళ్ళీ అకాయం అంటే కాయశబ్దానికి మీరు స్థూల శరీరం అర్థం చెప్తే అది సొగసుగా ఉండదు. కాబట్టి కాయశబ్దానికి లింగశరీరము అని అర్థం చెప్పారు. సో దాట్ లింగశరీర సంబంధాన్ని నిషేధించినట్టు అవుతుంది, స్థూల శరీర సంబంధాన్ని కూడా నిషేధించినట్టు అవుతుంది. ఇది ఇంకొంచెం పెంచాలా? ఓకే, నౌ ఇట్ ఈస్ బెటర్. అవ్రణం అక్షతం అంటే గాయము లేవి లేవు అని అర్థం. అక్షతం అంటే అస్నావిరం, అంటే స్నావలు లేనిది. విగ్రహవాక్యం చెప్తున్నారు ఆయన, స్నావాహ శిరాహ యస్మిన్న విద్యంతే ఇతి అస్నావిరం. యస్మిన్ అంటే పరమాత్మయందు స్నావాహ స్నావలు, ఇంగ్లీష్లో సిన్యూ అంటారు, SINEW. ఆ పదాలు రెండు కూడా సిమిలర్ ఆరిజిన్ ఉంది వాటికి. సో మొత్తానికి దానికి అర్థము శిరాహ. మీరు ఎప్పుడైనా హై స్కూల్లో చదివి ఉంటారు ధమనులు శిరలు అని, రక్తాన్ని మోసుకుపోతూ ఉండేటువంటి ట్యూబ్స్, కెనాల్స్. తర్వాత శంకరులు ఇంకో అర్థం కూడా చెప్తున్నారు, నాడ్యహ నాడులు. ఈ నాడులు అనేవి ఆ పరమాత్మ యందు లేవు. సో ఏమిటి అభిప్రాయం? నాడులు లేవు, గాయాలు లేవు అంటే అభిప్రాయం ఏమంటే అవ్రణమస్నావిరం ఇత్యేతాభ్యాం స్థూల శరీర ప్రతిషేధ. కాబట్టి పరమాత్మ యందు స్థూల శరీరము ఉండదు. అంచేతనే ఈ అంశంలో మరి సాధకులు సరైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడికి పూజాది చేసే సందర్భంలో ఆయనకు ఒక స్థూల శరీరం ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఆ సందర్భం చూస్తే ఆయనకు స్థూల శరీరం ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఏవో కొద్ది మార్పులతో ఓ స్థూల శరీరము గలదు అన్నట్లుగా. అక్కడ స్థూల శరీరము గలదు అని అనుకోవడమే తప్పు.
స్థూల రూపమును మేము భావిస్తున్నాము అనుకుంటే సరిపడుతుంది. రాముడికో స్థూల శరీరం ఉండెను, కృష్ణునికో స్థూల శరీరం ఉండెను, అంతవరకు పర్వాలేదు. వాళ్ళ హిస్టారిక్ క్యారెక్టర్స్ కనుక శివుడికి ఒక స్థూల శరీరాన్ని, విష్ణువుకి ఒక స్థూల శరీరాన్ని పెడితే అది సందర్భంగా ఉండదు. పూజ స్వామీజీ ఏమన్నారంటే దోమలు కొడతాయి, ఓడోమాస్ రాసుకోవాల్సి ఉంటుంది అన్నారు. అంటే ఇట్ సిగ్నిఫైస్ సంథింగ్. ఇప్పుడు విష్ణువుకి స్థూల శరీరం ఉన్నట్లయితే ఆయన కూడా ఓడోమాస్ రాసుకోవాలి. ఓడోమాస్ రాసుకుంటే ఏమవుతుంది, దోమలు కొట్టావు, అవి అవతలకు పోతాయి. అంటే స్థూల శరీరంని బట్టి ఆ అవలక్షణాలు ఎన్నో ఉన్నాయో అన్నీ విష్ణువుకి వస్తాయని అభిప్రాయం. అది మంచి జోక్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ ఏ జోక్. ఇట్ సిగ్నిఫైస్ సమ్ ఇంపార్టెంట్ మెసేజ్. కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలంటే, ఒక రూపంలో రాముణ్ణి కృష్ణుణ్ణి మినహాయించి ఒక రూపంగా మనం పరమాత్మని ఆరాధిస్తున్నాము అని తెలుసుకోవాలి తప్ప పరమాత్మకు ఈ రూపము గలదు అని మొదలుపెట్టకూడదు. దానివల్ల లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి పరమాత్మ యందు ఏ రూపము లేదు, స్థూల శరీరము లేదు. కానీ మేము ఒక సందర్భాన్ని బట్టి ఒక స్థూల రూపాన్ని ఉపాసిస్తున్నాము అనడంలో తప్పు లేదు, అది కరెక్ట్ కూడా. సో కాబట్టి స్థూల శరీరాన్ని నిషేధించినారు. తర్వాత శుద్ధం నిర్మలం, మాలిన్యము లేనిది. శుద్ధం అంటే పాజిటివే ఉండదు అక్కడ, దానికి నెగిటివ్ మీనింగే నిర్మలం అని అర్థం. శుద్ధం అంటే పాజిటివ్ లాగా కనపడుతుంది, వాస్తవంలో అది నెగిటివే. నిర్మలం అంటే మాలిన్యము లేనిది. మాలిన్యము లేనిది అంటే అర్థం ఏమిటి, అదే వరసలో స్థూల శరీర నిషేధము, సూక్ష్మ శరీర నిషేధము చేశాక ఇక మిగిలినది కారణ శరీర నిషేధము, అదే అజ్ఞానము. అజ్ఞానం అనే మాలిన్యము పరమాత్మ యందు లేదు. అవిద్యామలరహితమితి కారణ శరీర ప్రతిషేధ. అది కాబట్టి శుద్ధం అనగా నిర్మలం అనగా అవిద్య అనే మాలిన్యము లేనిది. అవిద్య అనగా దట్ దాన్ని ఇంగ్లీష్లో అయితే నిస్సైన్స్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇగ్నరెన్స్ అని అన్నా, ఇగ్నరెన్స్ అనే పదంలో సమ్ టాపికల్ మీనింగ్ కూడా ఉంటుంది. లైక్ ఐఎమ్ ఇగ్నరెంట్ హౌ దిస్ మైక్ వర్క్స్ అనే దట్ కైండ్ ఆఫ్ టాపికల్ మీనింగ్ ఉంటుంది ఇగ్నరెన్స్ అనే పదానికి. నిసైన్స్ అని మీరు వాడినట్లయితే ఇంకా దానికి టాపికల్ మీనింగ్ ఏమి ఉండదు. ద ప్రైమార్డియల్ ఇగ్నరెన్స్, సృష్టి ఆది నుంచి వస్తున్నటువంటి మౌలికమైన అజ్ఞానం. సో అటువంటి మౌలికమైన అజ్ఞానము పరమాత్మ యందు ఉండదు. మనం అనుకుంటాం నేను అజ్ఞానిని అని అనుకుంటాం, అనుకుని అనుకోబట్టే వేదాంతాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు బాగానే ఉంది, కానీ కొంతసేపు అయ్యేప్పటికీ తెలుసుకోవాలి ఏమని, అజ్ఞానము గలదు కానీ అజ్ఞానము నాకు చెందినది కాదు, నా స్వరూపము నందు అజ్ఞానము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇంక బతుకున్నంతకాలము మేము అజ్ఞానులము మేము అజ్ఞానులము అంటూ అలా ఉంటే అది తెలివితేటలు కాదు అది. కాబట్టి అజ్ఞానము కలదు, మనం దాన్ని అధిగమించాల్సి ఉంటుంది, కానీ నా స్వరూపమునందు అజ్ఞానము లేదు. ఒకడు తనకు బంధము గలదు అని భ్రమపడుతూ ఉంటాడు, వాడు ఆ బంధ విముక్తికి ప్రయత్నం చేస్తాడు, బంధ విముక్తి అవుతుంది. అప్పుడు వాడికి తెలుస్తుంది, ఏమని తెలుస్తుంది, నాకు ఇంతవరకు ఉన్న బంధం ఇప్పుడు తొలగిపోయినది అని తెలుస్తుందా, కాదు. ఇంతవరకు బంధం ఉన్నదని నేను భ్రమపడ్డాను, నేను భ్రమపడిన బంధము అసలు లేనే లేదు అని తెలుస్తుంది. అది బంధ విముక్తి యొక్క పద్ధతి అది. కాబట్టి అజ్ఞానం వల్లనే బంధము వచ్చినది. అజ్ఞానము చీకటి, చీకటి అనేది మీరు పొట్లం కట్టెట్టు పెట్టడానికి లేకపోతే తూకం వేయటానికి దొరికే వస్తువు ఏం కాదు. అది చీకటి అనేది అది అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉంది అంటే చీకటిగా ఉంది అని మీరు ఆ చీకటిలోనే కూర్చొని దుఃఖిస్తున్నారనుకోండి, ఉంది చీకటి. దీపం వెలిగించేశారనుకోండి, ఏమైపోయింది చీకటి, ఏమీ లేదు. ఎక్కడికి పోయింది, అసలు ఎక్కడికి పోవడానికి ఉంటేగా ఎక్కడికైనా పోవడానికి, అలా ఉంటుంది. కాబట్టి చీకటి అనేదాన్ని మాయను, చీకటి, అజ్ఞానము, మాయ, అవిద్య, వీటిని ఇవి అనుభవంలోకి వస్తాయే తప్ప యథార్థంగా ఉన్నవి కావు, అనుభవంలోకి వస్తూ ఉంటాయి. మీరు దాన్ని ప్రయత్నం చేసినట్లయితే, తెలుసుకున్నట్లయితే పోతాయి అవతలకి.
ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ఏదైనా ఒక భయం వేసిందనుకోండి, నేడ చూసి దెయ్యం అనుకుని భయం వేసిందనుకోండి, ఎవడో అక్కడ ఉండి మీకు ధైర్యం చెప్పి వేటర్ లైట్ వేసి అక్కడ నీడ తప్ప దెయ్యం లేదు ఏం లేదని చెప్పగానే మీ భయం ఏమవుతుంది? పోతుంది. ఎక్కడికి పోయింది? పోవడం అంటే ఎక్కడికి పోయింది? తెలుసుకోండి. అంటే భయం అనేది ఏమీ ఒక ముద్దలాగా ఏమి ఉండదు. అలా భయం ఉంది ఉంది అనుకున్నంతసేపు ఉంది, ఇంక ఇప్పుడు భయం లేదు. ఎందుకు భయం లేదు? భయ హేతువు లేదు కనుక భయము లేదు అని మీరు అనేసుకుంటే పోయిందంటే. కాబట్టి భయము అన్నది ఏదో ఉండి స్థిరంగా ఉండి పోయినది కాదు. ఎందుకంటే స్థిరంగా ఉన్నదైతే పోదు. ఎలా పోతుంది? ఉన్నదైతే ఎలా పోతుంది? లేనిదైతే పోవాలి. లేకుండా కనపడ్డది అయితే పోతుంది తప్ప ఉన్నది ఎలా పోతుంది? ఇప్పుడు పాము ఉన్నది అని లేని పాము ఉన్నట్లుగా భ్రమ కలిగితే ఆ పాము పోతుంది తప్ప ఉన్న పాము అయితే ఎలా పోతుంది? దాన్ని మాయా అంటారు. మాయ అనేది అలాగే ఉంటుంది. అది ఉంది అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే పోతోంది కనుక. లేదు అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అనుభవానికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతోంది కనుక. దాన్ని మాయా అన్నారు. అనిర్వచనీయము, అటువంటిది అజ్ఞానము. మొత్తానికి అజ్ఞానము యొక్క సంబంధము పరమాత్మకు లేదు. అపాప విద్ధం, పాపము చేత కొట్టబడినది కాదు. ఆ పదం అది, పాపేన విద్ధం నా అపాప విద్ధం. ఇక్కడ పాపశబ్దము చేత పుణ్యపాపాలని రెండింటినీ గ్రహిస్తారు. ఇక్కడ ప్రధానమైన తేడా, సో ఒక కర్మ ఉపాసన సందర్భానికి జ్ఞాన సందర్భానికి మౌలికమైన భేదం ఏమంటే, కర్మ ఉపాసనల సందర్భంలో పాపం వేరు పుణ్యం వేరు. పాపము దూరంగా పెట్టాలి, పుణ్యమును మనం సంపాదించాలి. ఇది ప్రవృత్తి, అక్కడ వ్యవస్థగా ఉంటుంది. కాబట్టి పాపాన్ని పరిహరించుకుంటూ పుణ్యాన్ని ప్రోగు చేసుకుంటూ మనం బతికేయాల్సి ఉంటుంది. ఇది కర్మ ఉపాసనల యొక్క పరిస్థితి. కానీ ఆత్మజ్ఞానంలో పరిస్థితి అలా ఉండదు. అక్కడ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, మీరు పుణ్యాన్ని ప్రోగు చేస్తుంటే దాంతోపాటు కొద్దో గొప్ప పాపం కూడా ప్రోగు పడుతూ ఉంటుంది. కాబట్టి కేవలము పుణ్యాన్ని ప్రోగు చేయటం, పాపాన్ని సర్వాత్మన పరిహరించుట సంభవమే కాదు. నెంబర్ వన్, అదొక ఫస్ట్ పాయింట్. అంటే జ్యోతి అగ్ని ధూమేన అగ్ని ఇవావృత. మీరు మంట వెలిగించారనుకోండి, ఆ మంట ఆ వేడి ఆ వెలుగు మీకు కావాలి, కానీ దాంతోపాటు కొంత పొగ తప్పదు. మాకు వెలుగు వేడి కావాలండి, పొగ అక్కర్లేదంటే కుదరదు, పొగ వస్తుంది. అలాగే మాకు పుణ్యమే కావాలి, పాపం వద్దు అంటే పుణ్యంతో పాటు కొంత పాపం కూడా ఉంటుంది. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్ని రివావృతాహ. కాబట్టి ముందు నెంబర్ వన్, పుణ్యకర్మ యందు కూడా పాపం ఉంటుంది, పుణ్యపాపాలు కలిసి ఉంటాయి. కొంచెం హెచ్చు తగ్గుల తేడాయే. నెంబర్ వన్. నెంబర్ టూ, బంధించేది పాపము మాత్రమే కాదు పుణ్యము కూడా. ఈ రెండు పాయింట్లు తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? పుణ్యాన్ని పెంచుకుంటూ పాపాన్ని తగ్గించుకోవడము అనే మెథడ్ అనే పాలసీ వర్కౌట్ కాదు. నమస్కారం అమ్మా. ఆరమ్మంట. ఆ పాలసీ వర్కౌట్ కాదు. మరి వర్కౌట్ అయ్యే పాలసీ ఏమిటి? పుణ్యపాపములకు అతీతమైన ఆత్మతత్వమును చేరుట, అది వర్కౌట్. కాబట్టి ఈ కారణం చేత ఎప్పుడు పాపశబ్దం చేత ఉపనిషత్తులలో పుణ్యపాపములు రెండింటికి గ్రహణమే ఉంటుంది. పాపం ఒక్కటే కాదు, పాపము పుణ్యము కూడా. అంచేతనే అపాప విద్ధం అంటే ధర్మాధర్మ పరివర్జిత, ధర్మాధర్మాది పాపవర్జితం అంటారు. చూడండి, ఆయన పాపశబ్దానికి అర్థం ఏం చెప్పారంటే, ధర్మము అధర్మము అనేది ఒక పాపము, ధర్మము అధర్మము అనే ద్వంద్వము అది ఒక పాపము, ధర్మాధర్మాలను బట్టి వచ్చే పుణ్యము పాపము అనేది రెండవ పాపము, వాటిని బట్టి వచ్చే సుఖము దుఃఖము అది ఇంకొక పాపము, వాటిని బట్టి కలిగే రాగద్వేషములు ఇంకొక పాపము. ఇవి పాపాలన్నీ, ఈ ద్వంద్వాలన్నీ పాపములు. ఈ పాపములు ఏవి కూడా ఆత్మస్వరూపమునందు లేవు. ఇక ఆయన
ఒక విషయాన్ని చెప్తున్నారు. శుక్రం ఇత్యాదీని వచాంసి పుల్లింగత్వేన పరిణేయాని సపర్యగాత్ ఇత్యుపక్రమ్య కవిర్మనీషీ ఇత్యాదినా పుల్లింగత్వేన ఉపసంహారాత్ సహా అని మొదలైంది మంత్రం. సహ అంటే ఆత్మ, పుల్లింగం, పర్యగాత్ క్రియాపదం, కవిహి మనీషీ అని ఆ వాక్యం పూర్తయింది. పరిభూహు స్వయంభూహు అక్కడితో ఆ వాక్యం పూర్తయింది. కాబట్టి వాక్యం ఉపక్రమంలో సహాని పుల్లింగము, ఉపసంహారంలో కవిహి మనీషీ పరిభూహు స్వయంభూహు అని పుల్లింగాలు కనబడుతున్నాయి కనుక మధ్యలో ఉన్న అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం అనే నపుంసకలింగాలన్నిటినీ పుల్లింగాలుగా మార్చుకోవాలి. తెలిసిందండి. కాబట్టి లింగమునకు ప్రాముఖ్యం ఉండదు. ఒక ఆయన నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఏమంటే బ్రహ్మ గురించి కొన్ని నామాలు రాయాలనుకుంటున్నాను, బ్రహ్మ యొక్క నామాలను అన్నీ లిస్టు కింద పెట్టాలనుకుంటున్నాను, ఇవి ఏ లింగంలో ఉండాలని నేను అడిగాడు. అంటే నిన్న నువ్వేం చింత చేయకయా, సంస్కృతంలో లింగము వర్డ్ స్పెసిఫిక్ కానీ మీనింగ్ స్పెసిఫిక్ కాదు. సంస్కృతంలో లింగం వర్డ్ని బట్టి ఉంటుంది తప్ప మీనింగ్ని బట్టి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి కళత్రం అని ఉందనుకోండి, కళత్రం అంటే భార్య అని అర్థం, కానీ లింగము నపుంసకలింగం. దారాహ అంటే భార్య అని అర్థం, లింగం పుల్లింగం. తర్వాత శిలా అంటే బండరాయి అని అర్థం, కానీ లింగము స్త్రీలింగం. కాబట్టి ఇక్కడ ఆ పదానికి లింగం తప్ప అర్థాన్ని బట్టి లింగము కాదు. కాబట్టి మీరు నామాలు మీరు ఆ మాత్రం సంస్కృతాన్ని ముందు పట్టుకోండి, కొద్దిగా సంస్కృతాన్ని మీరు తెలుసుకుంటే తర్వాత నామాలు రాయొచ్చు. సంస్కృతం తెలియకుండా నామాలు సంస్కృతంలో రాసేస్తాము అంటే కొంత ఇబ్బంది వస్తుంది కదా. బట్ ద పాయింట్ ఈజ్ మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయము. మీరు ఆ పదాన్ని బట్టి లింగం ఉంటుంది తప్ప నామాన్ని అర్థాన్ని బట్టి లింగం ఉండదు. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క నామములు పుల్లింగంలో ఉండొచ్చు, స్త్రీలింగంలో ఉండొచ్చు, నపుంసక లింగంలో కూడా ఉండవచ్చును. ఓకే, మరి ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ ఆరంభము అంతము కూడా పుల్లింగంలో ఉంది కాబట్టి మధ్యలో ఉండే నపుంసకలింగ పదాలని పుల్లింగాల కింద మార్చుకోండి. ఎందుకంటే అకాయం ఆత్మ అంటే బాగుండదు, అకాయ ఆత్మ. ఓకే, కానీ నిత్య నపుంసకమైన చోట అలా అనొచ్చు. వాసుదేవ మమ మిత్రం, వాసుదేవుడు అనే ఆయన నాకు స్నేహితుడు. అక్కడ వాసుదేవ పుల్లింగం, మిత్రం నపుంసకలింగం. ఎందుకంటే మిత్రుడు అనే అర్థంలో మిత్రశబ్దం నిత్య నపుంసకం. నిత్య నపుంసకములైనప్పుడు ఇంకా లింగము సమానం ఉండాలనే రూల్ ఉండదు. ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు. అకాయ అన్నది అకాయం బహువ్రీహి సమాసం, అది పుల్లింగంలో ఉండొచ్చు, నపుంసకలింగంలో ఉండొచ్చు, స్త్రీలింగంలో ఉండొచ్చు. అలాగే వేరియేషన్ ఉన్నప్పుడు మీరు విశేష్యము ఏ లింగంలో ఉందో విశేషణం కూడా అదే లింగంలో ఉండాలి అనే నియమం. కాబట్టి ఆ నియమాన్ని మీరు పాటిస్తూ ఈ పదములన్నిటినీ పుల్లింగాలుగా మార్చుకోండి. అంటే ఎలాగా? అకాయ అవ్రణ, అంతకుముందు శుక్ర, అస్నావిర, శుద్ధ, అపాపవిద్ధ అని అలా మార్చుకోమని ఆయన మనకి సలహా చెప్పారు. మంచిది. అక్కడికి అది అయింది, ఆ విశేషణాలు పూర్తయ్యాయి. ఇక కవి అంటే మామూలుగా క్రాంతదర్శి అని అర్థం. ఆయన ఇస్తున్నారు క్రాంతదర్శి అది. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తుంటే మామూలు వాడు సామాన్యుడు తెల్లారింది ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటాడు. వాడికి అంతకంటే కనపడదు, అంతే అంత మాత్రమే చూడగలుగుతాడు. అంటే ఇంద్రియముల ద్వారా ఎంత చూడడానికి అవకాశం ఉందో అంతే చూడగలుగుతాడు కవి సామాన్యుడు. పండితుడు ఈ ఉదయము అస్తమయము వీటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది పండితుడికి. కానీ కవి
ఈ సామాన్యుని ఇంద్రియ జ్ఞానం కంటే, పండితుని యొక్క పాండిత్య జ్ఞానము, బుద్ధికి చెందిన జ్ఞానము కంటే అతీతమైన సత్యాన్ని కవి దర్శిస్తాడు. కాబట్టి కవికి క్రాంతదర్శి అని పేరు. ఉదాహరణకి కవి ఎలా దర్శించాడో చెప్తా వినండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, ఉదయిస్తుంటే కవి అన్నాడు, అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నేను వినుంటాను రుద్రాధ్యాయంలో, అసౌ సూర్య యహ అవసర్పతి. ఈ సూర్యుడు పైకి వస్తున్నాడే, ఈయనే ఆ పరమాత్మ. ఎటువంటి పరమాత్మ? నీలగ్రీవ విలోహిత, నల్లని మెడ అంతా ఎర్రని రంగు కలిగినటువంటి పరమాత్మ. అంటే జగ బ్రహ్మాండమే పరమాత్మ. ఆ బ్రహ్మాండకి ఆ బ్రహ్మాండమే శరీరముగా గల పరమాత్మకు కంఠమేమిటి? ఆకాశమే కంఠం. ఆకాశం, ఈ కంఠము ఆజ్ఞాచక్రం, ఆకాశం. కంఠం అంటే ఆకాశంగా ఇక్కడ లోపల, ఆకాశమే కంఠము. ఈ కంఠములో ఎలా ఉంది? అంతటా ఎర్రగా ఉంది ఆకాశము. సంధ్యారాగము ఉదయించే సమయంలో ఎర్రగా ఉంటుంది అంతా. కాబట్టి ఈ ఆకాశం అంతా ఎర్రగా ఉంది, కానీ మధ్యలో అక్కడక్కడ నల్లని మేఘములు ఉన్నాయి. అదే ఆయన కంఠము. నీలగ్రీవో విలోహిత అని మంత్రం. ఈ మంత్రాన్ని దర్శించిన వాడు కవి. అది కవికి, పండితుడికి, సామాన్యుడికి ఉండే భేదం. ఈ ఆత్మస్వరూపము ఇది కవి అంటే క్రాంతదర్శి. మామూలుగా మీరు కంటితో చూసి అదే సత్యం అనుకుంటే అది మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు. లేదా బుద్ధితో పాండిత్యాన్ని సంపాదించి, పాండిత్యం అంటే లౌకిక విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించి ఇదియే జ్ఞానము అనుకున్నా మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు. ఈ రెండింటికి అతీతమైన ఏ శుద్ధ చైతన్యము గలదో అది ఏ ఆత్మ, కవి. ఓకే, క్రాంతదర్శి. క్రాంతదర్శి అంటే ఇంద్రియమతిక్రాంతస్య స్వదర్శనం. ఏది ఇంద్రియములకు అతీతమో, క్రాంత అంటే దాటిపోయిన దాన్ని చూచుట, ఏది దాటిపోయినది, ఇంద్రియములను దాటిపోయిన దానిని చూచుట, క్రాంత దాన్ని క్రాంతదర్శనము అన్నారు. సో ఈ ఆత్మ చైతన్యము అట్టిది. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారంటే, కవి అన్నదానికి చూడండి, కంటితో చూసేదానిని ప్రత్యక్షము అంటారు, కంటికి కనబడని దానిని పరోక్షము అంటారు. ప్రత్యక్షము అంటే కంటికి ఎదురుగా ఉన్నదానిని అని అర్థం. ప్రతి అక్షం, అక్షం ప్రతి, అక్షం అంటే కన్ను, కన్నుకు ఎదురుగా అంటే కన్నుకు ఎదురుగా ఉండేదాన్ని ప్రత్యక్షం. కన్నుకి దూరంగా ఎక్కడో అంటే కంటికి కనపడకుండా ఉండే దానిని పరోక్షం అని అంటారు. ఉదాహరణకి స్వర్గము ఇత్యాదులు పరోక్షము, మనం ఏం చూసామా పెట్టామా పరోక్షము. ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంది? మీ మనస్సు ఎలా ఉంది? ఉల్లాసంగా ఉన్నది. ఇప్పుడు మీ మనస్సు యొక్క ఉల్లాసము మీకు తెలిసింది కదా, అది ప్రత్యక్షమా? కాదు, కంటి ముందు ఉన్నది కాదు. పోనీ పరోక్షమా? పరోక్షము కాదు, మీకు మీకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి మీ మనస్సు యొక్క స్థితిగతులు అవి ప్రత్యక్షము కావు, పరోక్షము కావు. వాటికి ఒక పేరు పెట్టారు, అపరోక్షము అని పెట్టారు. అపరోక్షము, మనస్సులో ఉండే సుఖము దుఃఖము, మనస్సు ఒకప్పుడు అల్లకల్లోలంగా ఉంటే ఆ స్థితి, మరి ఒకప్పుడు శాంతంగా ఉన్నప్పుడు ఆ శాంతావస్థ, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ప్రత్యక్షములు, కంటికి ఎదురకుండా ఉన్నవి కావు, ఎక్కడో ఉన్నవి కావు. కాబట్టి వాటికి వేరే స్పెషల్ కేటగిరీ, అపరోక్షము. ఇప్పుడు ఈ మనస్సులో ఉండే స్థితిగతులను తెలుసుకుంటూ ఉండే ఏ చైతన్యము, సాక్షి చైతన్యము గలదో అది అపరోక్షము కంటే అతీతమైనది. దాన్ని సాక్షాత్ అపరోక్షము అని అంటారు. అది అపరోక్షమునకు కూడా సాక్షి గనుక సాక్షాత్ అపరోక్షము. అగో అది ఆత్మచైతన్యము, అది కవి. అంటే అపరోక్షమును కూడా అపరోక్షమునకు కూడా అతీతమైన జ్ఞానస్వరూపము గనుక దానికి కవి అని పేరు. అంచేతనే ఆత్మస్వరూపాన్ని తెలియడానికి పాండిత్య జ్ఞానం సరిపడదు, ప్రత్యక్ష జ్ఞానం అలాగా సరిపడదు. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఎలాగా? ఇప్పుడు మీరు దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేస్తారు?
బస్సో రైలో ఎక్కి ఎక్కడికో వెళ్ళి చూసి వస్తారు. అంటే మీకు దేవుడు ఏమైపోయినట్టు ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయాడు. అది ఉంటే ఉపాస్య రూపమే తప్ప అది యథార్థ స్వరూపం కానే కాదు. తర్వాత పోతే దేవుణ్ణి మీరు మనస్సులో భావన చేస్తారు, మీకంటే భిన్నంగానే మీరు భావన చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా దేవుడికి నాకు భేదం ఉన్నంత వరకు అది యథార్థమైన దేవుడు కానే కాదు. మీరు కేనోపనిషత్తులో వచనాలు వింటే చాలా కొరడాతో కొట్టినట్టుంటాయి వచనాలు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే, ఉపాసతే బహువచనం. ఈ జనులందరూ ఇది 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 అని ఉపాసిస్తున్నారే అది కానే కాదు బ్రహ్మ. మరి ఏది బ్రహ్మ? తదేవ బ్రహ్మత్వం విద్ధి ఎన్ మనసాన మనుతే, ఏది మనస్సుతో మనిషి సంకల్పించజాలడో, ఏనాహుర్ మనోమతం, దేనిచేతనే మనస్సు సంకల్పము వికల్పము మొదలైన ప్రక్రియలను చేస్తూ ఉండగలుగుతోందో, అంటే మనస్సుకి మూలంలో ఉండి మనస్సును ఏది నడిపిస్తోందో, తదేవ బ్రహ్మత్వం విద్ధి, అది ఏ బ్రహ్మ నువ్వు తెలుసుకో. నేదం ఎదిదం ఉపాసతే. అంచేతనే కేనోపనిషత్తు గమని అలా ఊళ్ళో ఊరి మీద పోయి పాఠం చెప్పడం, ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఉపాసన చేస్తుంటే వెళ్ళి వాళ్ళనేమో కాదనాల్సి ఉంటుంది. కాబట్టి కాదు, మరి శ్లోకం మొదలుపెట్టాక చెప్పక తప్పదు, దానికి తప్పర్థం చెప్తామా వేరే అర్థం చెప్ప, కొంతమంది ఆపని కూడా చేస్తారు. నేదం ఎదిదం ఉపాసతే అంటే ఇగో ఈ వాళ్ళందరూ ఉపాసన చేస్తున్నారు అది కాదు మనం ఉపాసన చేస్తున్నదే కరెక్ట్ అని చెప్తారు, దానికి అర్థం అది ఎలా కుదురుతుంది. అంచేత ఆ మంత్రాన్ని హ్యాండిల్ చేయటంలో ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఆ రకమైన స్థాయి కల విద్యార్థులకు మాత్రమే దాన్ని పాఠం చెప్తారు. కాబట్టి వేదాంత విద్యార్థులు కూడా మనము మన బుద్ధి యందలి ఆ పదును ఆ శక్తితో ఈ ఆత్మతత్వాన్ని పట్టేసుకుందాము అని అనుకుంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. బుద్ధి యందలి పదునుతో వ్యాకరణాన్ని పట్టేసుకుందాము అంటే దొరికేస్తుంది, ఏం సందేహం లేదు. కానీ ఆత్మతత్వం దొరకదు, ఎందుకంటే బుద్ధికి కూడా అతీతమైనది కవిహి. కాబట్టి అధ్యతనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్న వాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి, కొన్ని ఫండమెంటల్ క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి. నేను మీతోటి ప్రేమతో చెప్తున్నా ఇటువంటి విషయాలన్నీ, లేకపోతే మామూలుగా ఆ టెక్స్ట్ ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంత లోతుకు వెళ్ళక్కర్లేదు. నెంబర్ వన్, మీలో ఒక రివల్యూషనరీ జీల్ ఉండాలి, ఒక రివోల్టింగ్ లక్షణం ఉండాలి. ప్రతిదానికి డూడు బసవన్నా అంటూ తల ఊపుకుంటూ వినయంగా ఉండిపోతాను నేను అదే బాగుంటుంది అని కన్జర్వేటివ్గా, ఎందుకంటే కన్జర్వేటిజంలో అదే కన్జర్వ్డ్గా ఉండడంలో దెర్ ఈజ్ నో డిస్కవరీ. మీరు కన్జర్వేటివ్గా ఉంటే డిస్కవరీ ఏ ఉంటుంది? సో వాయువు అనగానేమి అంటే రూపరహిత స్పర్శవాన్ వాయుహు అని కంఠ ఎక్కడో వాక్యం ఉంటుంది, అది కంఠస్థం చేసి కూర్చుంటే ఇంక వాడి జీవితంలో డిస్కవరీ ఏ ఉంటుంది? కాబట్టి ఆ ఉన్నదాంతో కాలక్షేపం చేసుకుందాము అనే ధోరణి, దాన్ని కన్జర్వేటిజం అనేదో అంటారు. దాంట్లో డిస్కవరీ ఉండదు. ఇప్పుడు చెట్టు మించి పండు పడింది, ఆ ఎప్పుడు పడుతూనే ఉంటాయి కొత్త ఉంది అనుకున్నవాడు న్యూటన్ అలా అనుకున్నట్లయితే లా ఆఫ్ గ్రావిటేషన్కి తెలిసేది కాదు. అసలు ఎందుకు పడుతోంది చెట్టు మించి పండు, కిందకి ఎందుకు పడుతోంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచించాడు ఆయన. అప్పుడు మొత్తం ద విషన్ అంతా అతనికి సాక్షాత్కరించింది. కాబట్టి డిస్కవరీ అన్నది కన్జర్వేటివ్గా థింక్ చేసేవాడికి డిస్కవరీ ఉండదు. ఆ కన్జర్వేటివ్ ఐడియాస్ని క్వశ్చన్ చేసి ఒక కొత్త పుంతలు, బుద్ధి కొత్త పుంతలు తొక్కే సందర్భంలో మాత్రమే డిస్కవరీ ఉంటుంది. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ జీల్, రెవల్యూషనరీ అంటే నా అభిప్రాయం వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి పొలిటికల్ పార్టీస్కి వ్యతిరేకంగా ఏదో దెబ్బలాట మొదలుపెట్టి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్. దట్ ఇన్నర్ రెవల్యూషన్, బ్లడ్లెస్ రెవల్యూషన్, ఇన్నర్ రెవల్యూషన్, అది ఉన్నవాడికి మాత్రమే ఆత్మతత్వం అవగతమవుతుంది. ఇప్పుడు శంకరాచార్యుల గురించి మీరు ఏదైనా కథలు విన్నారనుకోండి, దాంట్లో మీకు ఏమర్థమవుతుంది? ఆయన అప్పటి వరకు ఉండేటువంటి భావజాలాన్నంతని కూడా పరీక్షకు పెట్టి దాని నుంచి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అదే పట్టుకుని ఉండలేదు. భర్తృ ప్రపంచాచార్య మొదలైన వాళ్ళందరూ కూడా ఎవేవో ఉపనిషద్ వ్యాఖ్యానాలన్నీ లభ్యంగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఆయన సుతరాము పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన రెవల్యూషనరీ, శంకరాచార్యులు గ్రేట్ రెవల్యూషనరీ.
కానీ ఆ తరువాతి కాలంలో ఆయన్ని మళ్ళీ ఆర్థడాక్స్ కింద మనం మార్చుకున్నాం, అది వేరే సంగతి. బట్ ఇన్ హిస్ టైమ్ హీ వాజ్ ఎ రివల్యూషనరీ. స్వామి వివేకానంద ఈజీ ఏ రివల్యూషనరీ ఆర్ ఈజీ ఏ కన్జర్వేటివ్ గా? యూ థింక్ అబౌట్ ఇట్. రివల్యూషనరీ. హీ డజంట్ యాక్సెప్ట్ వాట్ ఈజ్. ఈ క్వశ్చన్స్ శంకర భాష్యాన్ని కూడా క్వశ్చన్ చేసి పారేస్తాడు. అంటే దాంట్లో శంకరుణ్ణి తక్కువ చేశారని అభిప్రాయం కాదు. దట్ కైండ్ ఆఫ్ రివల్యూషనరీ జీల్ ఉండాలి. ముండకోపనిషత్తులో నాయమాత్మా బలహీనేన లభ్య అనే వాక్యం ఉన్నది. బలహీనుడికి ఆత్మ దొరకదు అని ఈ మాట వివేకానంద కొట్టేశాడు. బాగా బలం కండలు పెంచండిరా, బలహీనుడికి ఆత్మస్వరూపం కూడా దొరకదు అని చెప్పాడు. అంటే అప్పుడు ఎవడో ఒక విద్యార్థి అన్నాడు, బలహీనేనా వివేక బలహీనేనా అని చెప్పారు శంకరాచార్యులు, కండలు పెంచడం గురించి చెప్పలేదు. ఆ మాట అనలేదు ఆయన, వివేక బలం ఉండాలని చెప్పారు అని ఎవడో కౌంటర్ చేశాడు. చేస్తే ఆయన అలా చెప్తే చెప్పాడు, నేను ఎలా చెప్తున్నాను చేయండి ఆ పని అన్నాడు ఆయన. దట్ ఈస్ ది స్పిరిట్. అంటే శంకరులు చెప్పిన సందర్భం తప్పేమీ కాదు, బలం అంటే వివేక బలమే. కానీ ఈయన కాంటెక్స్ట్ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో మీరు ఇలాగ నీరసంగా రోగిష్టి వాళ్ళలా ఉంటే మీకు ఆత్మస్వరూపం ఏం తెలుస్తుంది, మంచి కండాలు పెంచండి అనే కాంటెక్స్ట్లో ఆయన ఆ మంత్రాన్ని కోట్ చేశాడు. కోట్ చేసి హీ స్టూడ్ బై దాట్. హీ డి నాట్ బడ్జ్ ఫ్రమ్ హిస్ కొటేషన్. కాబట్టి ఆ విధమైన రివల్యూషనరీ జీల్, అంటే రివల్యూషనరీ జీల్ అంటే పెద్దలని అవమానించడము, యోగ్యమైన దానిని త్రోసిపుచ్చడము అని మాత్రం మీరు భ్రమపడవద్దు. ప్రతిదానిని పరీక్షకు పెట్టే లక్షణం ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఎప్పుడైతే రివోల్ట్ఫుల్ నేచర్ ఉంటుందో మీకు సొసైటీలో రెస్పెక్టబిలిటీ ఉండదు. మీరు యూ వోంట్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ. ఇప్పుడు ఉదాహరణకి నేను చొక్కా ఒకటి తొడుకుని రోడ్డు మీదకి వెళ్ళాను అనుకోండి, నాకు రెస్పెక్ట్ ఉండదు. వెరాజ్ చేతిలో దండం పట్టుకుని పాము కోళ్ళు వేసుకుపోతున్నాను అనుకోండి, నా చుట్టూ 10 మంది శిష్యులు, ఓ కావాల్సినంత వర్గం ఉంటుంది. కాబట్టి సొసైటీకి ఒక మోడల్ ఉంటుంది, సొసైటీ యొక్క సైకిలో ఓ మోడల్ ఉంటుంది. సన్యాసి అంటే ఇది మోడల్ అని ఓ మోడల్ ఉంటుంది. ఆ మోడల్లో ఫిట్ అయిపోయిన వాడికి సొసైటీ యొక్క రెస్పెక్టబిలిటీ వస్తుంది. ఆ మోడల్లో ఎవడు ఫిట్ కాడో వాడు హీ డజంట్ గెయిన్ రెస్పెక్టబిలిటీ. అండ్ దేర్ ఫోర్ హూసో ఎవర్ వాంట్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ విల్ నాట్ గెట్ ఆత్మజ్ఞానం, నెంబర్ టూ. కాబట్టి మీరు ఆ వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ ఎలా ఉంటుంది, ఇదిగో ఇది శివరాత్రి లేకపోతే ఇది రామనవమి, నేనేమో గొప్ప సన్యాసిని, నన్ను అందరూ కూడా ఈరోజు నాకు అందరూ నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కనుక ఉన్నట్లయితే అది వీక్నెస్. ఆ వీక్నెస్ ఆత్మజ్ఞానానికి అడ్డుగా నిలుస్తుంది. ఎనీవే, సో రెస్పెక్టబిలిటీ కోసం ఫ్రాకులు ఆడరాదు. దీన్ని లోకేషణా త్యాగము అంటారు, నెంబర్ టూ. నెంబర్ త్రీ, వెరీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఊరికే పుస్తకాల్లో ఉన్నది వల్లె వేసే ఇంటెలిజెన్స్ సరిపడదు, అది ఇంకో రకం ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ సరిపడదు, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే కొత్త ఆ మాటే చెప్పిన మాటే చెప్తున్నాను, ఉన్నదానిని తెలుసుకునే ప్రయత్నంతో పాటుగా కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడానికి కూడా సంసిద్ధంగా ఉంటూ ఆ దిశలో లోతుగా పరిశీలించేటువంటి సామర్థ్యం గలవాడికి మాత్రమే ఆత్మస్వరూపము అవగాహనకు వస్తుంది. కాబట్టి ఇన్ని కారణాలుగా ఆత్మతత్వానికి కవిహి అని విశేషణం వేశారు. అది క్రాంతదర్శి అంటే ఈ సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, ఈ పుణ్యపాపములు, వీటికి అన్నిటికీ అతీతమైనటువంటి ఇంద్రియ గోచరమును ఇంద్రియములను అతిక్రమించి ఉండేటువంటి దర్శనము అని ఇంకో మాట అంటారు టీకాకారులు. మామూలుగా మనం దేనిని చూచినా భూతకాలము భవిష్యత్ కాలము అనే కాలము యొక్క ప్రవాహంలో మీరు చొప్పించి మీరు ప్రతీది పరిశీలిస్తూ ఉంటారు. ఇప్పుడు జగత్తు అనుకోండి, ఇప్పుడు మామిడి చెట్టు అనుకోండి, ఎలా చూస్తారు మామిడి చెట్టుకేసి, ఇదిగో చైత్రమాసం రాబోతోంది కాబట్టి పూత పూసింది, చైత్ర వైశాఖాల్లో ఇది కాయలు అవుతాయి, మనకు పంట మామిడి పళ్ళు చేతికి వస్తాయి అన్నట్టుగా చూస్తారు మామిడి చెట్టుని. అంటే కాలప్రవాహంలో మామిడి చెట్టును కూర్చోబెట్టి చూస్తారు. కోకిల కూసింది అనుకోండి, అదిగో కోకిల కూసింది, ఏప్రిల్ నెల వచ్చిందన్నమాట, ఇది ఏప్రిల్ మేలో కూస్తుంది అని ఓ పద్యం ఒకటి దాని మీద అల్లుకుని కూర్చున్నారనుకోండి. అంటే మీరు కోకిల దాని కూత వీటన్నిటినీ కూడా కాలప్రవాహంలో ప్రవేశపెడతారు.
కాలం యొక్క ఫ్లోలో దాన్ని కూర్చోబెట్టి ఆ రకంగా చూస్తారు. అంటే అర్థం ఏంటి, కాలము అనే ప్రిజం, ప్రిజం కాదు, కాలము అనే ప్రిజం బుద్ధి యందు బాగా దృఢంగా ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ప్రిజంలోంచి మీరు చెట్టును చూసినా ఆ ప్రిజంలోంచి చూస్తారు, పక్షిని చూసినా అదే ప్రిజంలోంచి చూస్తారు. అలాగే మనిషి జీవితాన్ని మీరు చూడండి, జీవితాన్ని ఏ ప్రిజంలోంచి చూస్తాడు, నేనేమో రిటైర్ అయిపోయాను, ఇప్పుడేమో ఇంకో కొంతకాలం బతుకుతాను, ఈ బతుకున్నంతకాలంలో ఈ పనులు పూర్తి చేయాలి, దాంట్లో వేదాంతం ఒకటి, పూర్తి చేయాల్సిన పనుల్లో ఈ పిల్లలందరినీ పైకి తీసుకురావాలి, ఈ ఆస్తిపాస్తులను ఎలా భద్రం చేయాలి, ఈ వేదాంతాన్ని కూడా సెటిల్ చేసేయాలి అని ఈ విధంగా ఆ కాల ప్రవాహంలో భాగంగా మీరు జీవితాన్ని చూస్తారు. దాంతో మీకు జీవిత రహస్యం తెలియదు, ఎందుకంటే జీవితము అంటే ప్రాణము, ప్రాణమునందు కాలం ఉండదు, ప్రాణశక్తి కాలమునకు అతీతంగా ఉంటుంది, అది పుట్టదు గెట్టదు, అది కాల ప్రవాహంలో అంతర్గతము కాదు, కాలానికి అతీతంగానే ఉంటుంది. అంచేతనే మీరు శ్వాసను పరిశీలించినప్పుడు శ్వాసలో మీకు అనుభవం కాలాతీతమైన స్థితి అనుభవానికి వస్తుంది, ఎందుకంటే శ్వాసలో కాలం ఉండదు. వెరాజ్ థాట్లో కాలం ఉంటుంది, చెట్టు అనగానే దాంట్లో కాలం ఉంటుంది, శ్వాసలో కాలం ఉండదు. కాబట్టి మీరు ఎంతవరకు అయితే కాలము యొక్క ప్రవాహము అనే ప్రిజం ద్వారా మీరు జగత్తుని, జీవితాన్ని, తనను మనిషి చూసుకుంటాడో అంతవరకు వాడికి ఆత్మతత్వము అనుభవానికి రాదు. ఎందుకంటే ఆత్మతత్వము కవి కాలమునకు భూత వర్తమాన భవిష్యత్ కాలములకు అతీతమైనటువంటి తత్వము, క్రాంతమైన దర్శనం అది. కనుక కాబట్టి ఎలా చూడాల్సి, ఇప్పుడు కోకిల కూసిందనుకోండి, మీరు ఆ కోకిల యొక్క కూతను ఆ క్షణంలో దాని ఇందలి మాధుర్యాన్ని మీరు గుర్తించాలి తప్ప దానికి ఏప్రిల్ మే వసంత ఋతువు అనే దానికి కాల సంబంధం లేకుండగా మీరు దర్శించగలిగితే ఒక అత్యంత విలక్షణమైన సౌందర్యం మీకు అనుభవానికి వస్తుంది. ఆ అనుభవంలో నేను వినేవాడను, అది కూస్తోంది, నేను వింటున్నాను అనే ద్వైతం కూడా మరుగున పడిపోతుంది. ఆ ఒక ఆ కోకిల కూతకు నా ఆత్మస్వ నా ఆత్మకు ఏదో ఒక చెప్పశక్యము కాని అనుబంధము గలదు అనే అనుభవం వస్తుంది. ఈ అనుభవం మీకు రావాలి అంటే మీరు కాలము అనే ప్రసంకి అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. ఆలోచించండి, కాలం కంటిన్యూటీ, ద విజన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ అనే విధంగా మీరు ఆలోచించినంతకాలము మీకు జీవితం యొక్క రహస్యం అనుభవానికి రాదు. కంటిన్యూటీ అంటే ఏమిటి, నేను రిటైర్ అయ్యాను ఇంకా 20 ఏళ్ళు బతుకుతాను ఈ లోపల ఈ ప్లాన్లో ఇది, దట్ ఈస్ కంటిన్యూటీ, ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ. తర్వాత నేను ఈ సంపాదన అంతా చేశాను, పిల్లలకి ఇచ్చేస్తాను, పిల్లలు అనుభవిస్తారు, అది సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ. నేను వీడు కొడుకును కనుక్కున్నాను, వీడు నేను చచ్చిపోయిన తర్వాత నాకేమో తద్దినం పెడతాడు, నేను స్వర్గానికి వెళ్ళినా ఈ పిండాలు నాకు వస్తూ ఉంటాయి, దట్ ఈజ్ ఆల్సో ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీ. లౌకికమైన దృష్టి సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీయే, ఈ రకమైన కర్మకాండకి సంబంధించిన దృష్టి కూడా, యజ్ఞం చేస్తే నేను స్వర్గానికి పోతాను, దట్ ఈస్ కంటిన్యూటీ, ఐ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఇన్ ది హెవెన్, దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఈ విధంగా ద థింగ్ ద సైకాలజీ ఆఫ్ కంటిన్యూటీలో ఉన్నంత వరకు వీడికి ఆత్మతత్వం అనుభవానికి రాదు. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటనుకుంటున్నారు, ఇదేమన్నా మన తాత తల్లి తండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తి పుచ్చుకోవడం ఉంటుంది అనుకుంటున్నారా, ఏమి దీంట్లో ఇన్ని లోతైన అంశములు గలవు. కవి శబ్దంలో ఇంతటి అభిప్రాయము గలదు, కళాతీతమైన తత్వము అని అభిప్రాయం. స్వామి ఒకసారి పరోక్షానుభూతిగా ఒక్కసారి చెప్పండి మా స్వామి, ఎప్పుడు చూడదు పరోక్షానుభూతికి అపరోక్షానుభూతికి కొన్ని మళ్ళీ మొత్తం మీ కేటగిరీలన్నీ చెప్తా. కంటికి ఎదురకుండా కనపడేది, కన్ను అంటే ఇంద్రియములు, కన్ను ఉపలక్షకం, కన్ను చెవి ఇత్యాది, ఆ ఇంద్రియమునకు అభిముఖంగా ఉండేది ప్రత్యక్షం, ప్రతి అక్షం, ఇంద్రియములకు దూరంగా ఉండేదాన్ని పరోక్షం, స్వర్గం ఇత్యాది. కానీ మానసిక స్థితులు అవి ప్రత్యక్షము కావు, పరోక్షము కావు, ఎందుకంటే మానసిక స్థితులు కంటి ముందు ఉంటాయా, ఉండవు, పోనీ తెలియకుండా ఉంటాయా, అలాగా ఉండవు, తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మానసిక స్థితులన్నీ కూడా ఆ సాక్షి చైతన్యానికి తెలుస్తూ ఉంటాయి, వాటికే సాక్షిభాస్యములు అంటారు, సాక్షికి తెలుస్తూ ఉంటాయి. ఇగో ఇప్పుడు మనస్సు బాగులేదు, ఇప్పుడు మనస్సు బాగుంది అని మానసిక స్థితులు సాక్షికి తెలుస్తూ ఉంటాయి.
సాక్షికి తెలుస్తూ ఉండే ఆ మానసిక స్థితులు ఇటు ప్రత్యక్షము కావు అటు పరోక్షము కావు గనుక వాటికి అపరోక్షము అని పేరు. ఏమండి మరి సాక్షి మానస స్థితులు అపరోక్షమైతే మరి సాక్షి ఏమవుతుంది? ఏ సాక్షికైతే ఈ మానస స్థితులు తెలుస్తూ ఉన్నాయో ఆ సాక్షి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, దాన్ని సాక్షాదపరోక్షము అని అంటారు. ఆ సాక్షాదపరోక్షమే ఆత్మ. కాబట్టి మనస్సు కంటే కూడా అతీతమైనటువంటి స్వయం ప్రకాశ చైతన్యము సర్వదృక్. సో క్రాంతదర్శి అన్నదానికి శంకరులు అంటారు సర్వమును దర్శించేది. సర్వమును దర్శించేది అంటే ఇటు ప్రత్యక్షమును దర్శించేది ఆత్మ చైతన్యమే. అల్టిమేట్గా ప్రత్యక్షమైన చైతన్యంలోనే ప్రకాశిస్తుంది, పరోక్షమైన చైతన్యమే. అది పరోక్షము అని నేను చెప్పగలిగాను అంటే, చెప్తున్నాను అంటే, నా చైతన్యంలో ఆ పరోక్షత్వము ప్రకాశించాలి కదా. అలాగే అపరోక్షమును కూడా చైతన్యమే ప్రకాశింపజేస్తుంది, తాను తనను స్వయంగా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి సర్వదృక్ సర్వమును దర్శించేది. నాణ్యోతోస్తి ద్రష్ట ఇత్యాది శ్రుతే. అంటే ఆ కొటేషన్ ఎందుకు ఇచ్చారంటే, సాధారణంగా దేవుడు ఒక ద్రష్ట, జీవుడు ఇంకో ద్రష్ట అని లోకంలో అలా అనుకుంటారు. నేను చూస్తూ ఉంటాను, దేవుడు నేను ఇక్కడ ఉండి చూస్తూ ఉంటాను, దేవుడు అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు అని ఒక దృష్టి. అక్కడ ఉండి చూసేవాడు దేవుడు, ఇక్కడ ఉండి చూస్తున్నవాడను నేను. జీవ దేవ భేదము, జీవేశ్వరుల యొక్క భేదం అలా ఉంటుంది. కానీ మరి శృతి అలా చెప్పట్లేదు. శృతి ఏమంటుందంటే అక్కడ ఉండి చూసేవాడే ఇక్కడ ఉండి చూస్తున్నాడు అని చెప్తుంది. అక్కడ వైకుంఠంలో ఉండి అంతని జగత్తునంతని లోకసాక్షి అండి, లోకసాక్షి అంటారు. ఆదిత్య మండలాంతర్గతుడై పరమాత్మ సకల లోకములను చూస్తున్నాడు లోకసాక్షి. కరెక్టే, ఆ లోకసాక్షి వేరు, ఇక్కడ ఉన్న చిన్న సాక్షి వేరు కాదు. ఆ లోకసాక్షియే ఇక్కడ కూడా సాక్షి. ఆ లోకసాక్షి కంటే భిన్నంగా అత అన్య ద్రష్ట నాస్తి. ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో ద్రష్ట ఎవడూ లేడు. ఈ కళ్ళలో ఉండి చూసేవాడు ఆ పరమాత్మయే, సూర్యమండలాంతర్గతుడై చూసేవాడు ఆ పరమాత్మయే. గాయత్రీ మంత్రం అంటే అదే గాయత్రీ మంత్రం, ధియో యోన ప్రచోదయాత్. కాబట్టి సూర్యమండలంలో ఉండి లోకమునంతను సాక్షిగా దర్శించేవాడు, నా హృదయంలో ఉండి బుద్ధివృత్తులన్నింటినీ సాక్షిగా దర్శించేటువంటి వాడు ఒక్కడే. కాబట్టి అత అన్య ద్రష్ట నాస్తి. కనుక సర్వదృక్, అక్కడ ఉండి చూసినా ఇక్కడ ఉండి చూసినా దృక్ చైతన్యము ఒక్కటియే. కవి మనీషీ, ఇది మనీషి అన్నది వ్యాకరణంలో కూడా దృష్టాంతంగా ఇస్తారు. మనీషా దృష్టాంతంగా ఇచ్చారు. శకంద్వాదిషు పరరూపం వాచ్యం అని వార్తికం ఉన్నది, సంధి ప్రకరణంలో వస్తుంది. శకంధు శకా అంధు అన్న చోట పరరూపం, అట్టికి పరరూపాన్ని చెప్పారు. మనస్ ఈష, మనసహ ఈష అంటే మనస్సును నియంత్రించుట. సో మనస్ మనసహ షష్ఠీ ఏకవచనం. సమాసంలో ఏమొస్తుంది? ఆ విభక్తి పోతే ఏమిగుతుంది? మనస్ ఈషా అని మిగులుతుంది. అక్కడ సంధి చేయాలి. సంధి చేసేప్పుడు టీకి పరరూపం వస్తుంది. టీ అంటే అచోంత్యాది టీ, మనస్సులో అస్ అన్నది టీ. ఆ అస్కి దాని పక్కనే ఉంది ఈ ఉంది. ఈ అస్ ఈ రెండింటిని తీసేసి ఏకాదేశంగా ఈ వస్తుంది, వస్తే మనీషా అవుతుంది. దాని ప్రసరంత వ్యాకరణం అది. సో మనీషా మనసహ ఈషా మనీషా, మనస్సు యొక్క నియంత్రణము, మనస్సును నియంత్రించువాడు మనీషి. ఓకే, ఆయనే అంటారు ఆయన, మనసహ ఈషిత సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థః. సో మనస్సును శాసించువాడు, ఈశ అంటే శాసించటము, మనస్సుపై అజమాయిషి చేయుట. అంటే ఏమిటి మనస్సుని శాసించుట అంటే? అర్థం ఏమిటో తెలుసునండి. మనస్సు యొక్క పని ఏమిటి? మననము. అంటే
సంకల్పములను చేస్తూ ఉండుట. దాన్ని మననము అనే ఒక పని. ఆ పనిని నియంత్రించేది సాక్షి చైతన్యము, కాబట్టి దాన్ని మనీష అన్నారు. మనసోపి సాక్షి ఇత్యర్థ. మనీష, మనీషి అంటే మనస్సుకి కూడా సాక్షిగా ఉండేటువంటి వాడు, మనస్సుకి సాక్షి, మనస్సాక్షి. అయితే జీవుడు, ది సో కాల్డ్ ఇండి పర్సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మైండ్. జీవుడు అంటే అహంబుద్ధి ఉండాలి. అహంబుద్ధి కూడా థాటే, అహం కూడా థాటే, ఈగో ఈజ్ ఆల్సో ఎ థాట్. దేర్ ఫార్ జీవుడు అన్నవాడు విజ్ఞానప్రాయ, విజ్ఞానమయో జీవ. ఆ విజ్ఞానము అంటే తెలుసుకునే శక్తి అంటే మనస్సు. విజ్ఞానము అంటే మనస్సు, బుద్ధి అనగా మనస్సు అని అర్థం. సో విజ్ఞానమయుడు జీవుడు అంటే ఏమిటి? అంతఃకరణ ప్రధానుడే జీవుడు, వాడి యొక్క లోకస్ అంతఃకరణమే. అయితే మరి జీవుడు అంతఃకరణ ప్రధానుడైనప్పుడు ఆ జీవునికి అతీతంగా సాక్షి చైతన్యంగా ఉండి ఆ మనస్సును నియంత్రిస్తూ ఉండేటువంటి ఆ సాక్షి ఏమవుతాడు? పరమేశ్వరుడు అవుతాడు. జీవుడికి పైన ఉండి నియంత్రించేవాడు ఏమవుతాడు? ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి సర్వజ్ఞ ఈశ్వర. మనస్సు సర్వాన్ని తెలుసుకుంటుంది. ఆ మనస్సు తెలుసుకునే సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఆ మనస్సుకి సాక్షిగా ఉండి మనస్సును కూడా ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ సర్వజ్ఞుడవుతాడు. మనస్సు సర్వమును శాసిస్తూ ఉంటే ఆ మనస్సును కూడా శాసిస్తాడు, కనుక పరమేశ్వరుడికి ఈశ్వర అని పేరు వచ్చింది. సో మనస ఈశిత అంటే మనస ఈశిత అంటే, ఈశిత అంటే ధాతాలాగా, మనస్సును శాసించుట అనే పని చేయువాడు అనే అర్థంలో మనీషీ అనే ప్రయోగము గలదు. ఇక పరిభూ, పరి అంటే ఉపరి, పైన ఉండేవాడు, పైన ఉండడం. ఈ పైన అన్నది మెటఫర్. ఇప్పుడు మెటఫర్ అన్న, మెటఫర్ని లిటరల్గా తీసుకోకూడదు. ఇప్పుడు మెటఫర్ అన్నదాన్ని లిటరల్గా తీసుకుంటే సమస్య వస్తుంది. ఇప్పుడు వాడు నాకు నా వెనకాల గోతులు తీసినాడు అన్నారనుకోండి, అంటే అర్థం ఇప్పుడు నేను ఇక్కడ ఉండగా పక్కన గోయి తీసాడు. మెటఫర్ ఇట్ ఈస్. గోతులు తీయుట అనేది అంటే గుణపడం పారా తట్టా తెచ్చుకొచ్చి తవ్వేసాడని కాదు అర్థం. గోతులు తీయుట అంటే అది మెటఫర్, దానికి మెటఫారికల్ మీనింగ్ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. అలాగే నాతో ఒక ఆయన అన్నాడు, దాని సంగతి ఏమిటండి అన్నాడు. అంటే ఇంకా నేను అది డిసైడ్ చేయలేదయా, ఐ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ ఐ కమ్ టు ఇట్ అన్నా అని నేను మాట వరుసకన్నా. అంటే ఆయన అన్నాడు, బ్రిడ్జిని క్రాస్ చేయడం అంటారు ఏమిటండి, నేను అడిగేది ఏమిటి, మీరు చెప్తున్నది ఏమిటి అన్నాడు. అంటే నేనన్నా నీకేమర్థమైంది అదే, మీరు ఏదో బ్రిడ్జి క్రాస్ చేస్తాను ఫోన్, ఐ విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఆయనకు అర్థం కానప్పుడు మనం ఎందుకు అటువంటి ప్రయోగం చేయడం, నేను ఆ సంగతిని అప్పుడే చూస్తానండి అని చెప్పాను. పర్వాలేదు నేను, అది అర్థమైంది ఆయనకి. అంటే లోకులు, జనులు కొంత మూర్ఖంగా ఉంటారు. జనుల గురించి నా అబ్జర్వేషన్ ఏంటంటే జనులు చాలా స్మార్ట్గా ఉంటారు, చాలా స్మార్ట్. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, లోక వ్యవహారాల విషయంలో కానీ ఎంత స్మార్ట్ ఉంటారంటే మీరు నమ్మండి, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నేను ఇటువంటి స్మార్ట్ పీపుల్ని చూసినప్పుడు నా మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది నాకు. ఐ లవ్ దమ్. ఎందుకంటే స్మార్ట్గా ఉంటారు, దే ఆపరేట్ థింగ్స్ ఇన్ ఎ వెరీ స్మార్ట్ వే. వెరేజ్ నేను చాలా పర్సనల్గా చాలా క్లమ్జీగా ఉంటాను. నేను ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్, చాలా క్లమ్జీగా ఉంటాను. కాబట్టి నాకు నా వీక్నెస్ నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్మార్ట్ పీపుల్ని చూసినప్పుడు నేను ఎంతో సంతోషపడతాను. ఐ లైక్ దమ్. ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, లేకపోతే దద్దమ్మల్లాగా ఉంటే జీవితంలో దేనికి పనికొస్తారు. సో ఐ లవ్ దెమ్. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ సాడ్. ఇంతటి స్మార్ట్గా ఉండే ఈ జనం కూడా తత్వాన్ని తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ పరమ మూర్ఖులుగా ఉంటారు. దట్ ఈస్ ది కాంట్రడిక్షన్. ఆత్మతత్వం దగ్గరికి వచ్చేప్పటికి ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఇంక చెప్పశక్యం కాదు, అంత మూర్ఖంగా ఉంటారు. సో నేను ఆ శివరాత్రి పేరుతోటి జరిగేటువంటి తంతు చూస్తే, ఆ తంతుని నడిపించే వాళ్ళని, ఆ తంతులో పాల్గొంటున్న వాళ్ళని చూస్తే వీళ్ళందరూ చాలా స్మార్ట్ ఫెలోస్. వీళ్ళు ఆ చేసేది ఏదో సక్రమంగా చేయకుండగా ఇంత అసందర్భంగా చేస్తుంటే వీళ్ళందరూ చాలా స్మార్ట్ ఫెలోస్ అయి ఉండి అలాగా దాన్ని చూస్తూ ఉండిపోతున్నారే అని నేను కొంచెం ఫీల్ అవుతాను. చాలా ఒక్కసారి ఆలోచన అనేది ఉండాలి కదా,
ఫీల్ అవుతుంది, అనిపిస్తుంది అలాగా. నేను నిన్న ఒక దృశ్యం చూశాను, ఆ శివలింగానికి పెద్ద పెద్ద బిందెల్లో పాలు పోసేస్తున్నారు దాని మీద, బిందెల్లో. ఎన్ని బిందెలు అంటే అయ్యి బాబా ఇంకా పోసేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100 బిందెలు పాలు పోసేశారు. ఏమంటే బిందె నిండా పాలు తీసుకొచ్చి పోసి, మనం ఇన్ని పాలు ఉంటే భద్రం చేసుకుని కొద్దిగా మధ్యాహ్నానికి కొద్దిగా సాయంకాలానికి అట్టు పెట్టుకుని మనం టీలో కలుపుకు తాగుతామే, అలాంటిది అలా బిందెలు పోసేది కూడా ఎలా పోస్తున్నాడు? ఆ బిందెని ఎత్తేసి అది బరువు ఉంటుంది, దాన్ని ఆ శివలింగం నెత్తి మీద బోలింగ్ చేస్తున్నాడు. ఆ లింగం కనుక కొంచెం వీక్గా ఉంటే పడిపోతుంది, దాని మీద పెట్టేసి దాన్నే ఆసరాగా చేసేసుకుని దాని మీద పెట్టేసి బోర్లింగ్ చేసి ఆ బిందులో ఉన్న పాలన్నీ ఒలికిపోయాయని నిర్ధారణ అయిన వెంటనే బిందె పక్కన పడేసి మళ్ళీ ఇంకో బిందె తీసుకుని, వాట్ ఈస్ దాట్? అలా ఎందుకు చేస్తున్నారు? పోనీ 1000 మంది ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కడికి తోచదా? ఎందుకంటే అలా చేస్తారు, ఎందుకంటే చక్కగా ఒక స్పూన్ తీసుకుని ఒక పాత్రలో పాలు తీసుకుని స్పూన్ తీసుకుని చక్కగా అభిషేకం చేయాలి, కానీ ఏమిటి బిందెలతో పోసేయడం ఏమిటి అసలు? అదేం పద్ధతి? ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు దాన్ని విమర్శ చేస్తున్నారని మీరు అనుకోద్దు, ఎందుకని వీళ్ళింత ఇన్ని తెలివితేటలు గలవాళ్ళు 1000 మంది కూర్చున్నారు అక్కడ, దాన్ని నిర్వహించి వాళ్ళు చాలా సమర్థులు, వెరీ స్మార్ట్ పీపుల్, ఆ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, వెరీ స్మార్ట్ వాళ్ళు, దే మేడ్ ఇట్ టు ది టాప్ ఇన్ ది లైఫ్. వాళ్ళు ఏమీ సామాన్యులు కాదు, ఆ రంగంలో వాళ్ళు నిష్ణాతులు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇంత తెలివి తక్కువగా ఎందుకుంటున్నారా అని ఆశ్చర్యం వేస్తున్నాం. కాబట్టి ఇన్ జనరల్ స్మార్ట్గా లోక వ్యవహారంలో చాలా స్మార్ట్గా ఉన్నవాళ్ళు కూడా తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ చాలా డల్గా తయారవుతారు, దద్దమ్మల తయారవుతారు. ఇన్ వ్యూ ఆఫ్ దాట్ పరిభూ, ఆ పరమాత్మ వీళ్ళ లెవెల్లో ఉండదు, అది వీళ్ళ లెవెల్కి దాటిపోయి ఉంటుంది పరిభూ. ఆ దృష్టాంతంతో నేను ముడిపెట్టానని అనుకోద్దు, ఆ దృష్టాంతం వేరే. కాబట్టి పరమాత్మ మామూలుగా మనం లోక దృష్టిలో ఏదైతే ఏ లెవెల్ ఉంటుందో ఏ లెవెల్లో మనం ఆపరేట్ చేస్తూ ఉంటామో దాన్ని మండేన్ లెవెల్ అంటారు, మండేన్ లెవెల్, లేకపోతే టెంపోరల్ లెవెల్ అని అంటారు. అంటే ఒక లౌకికమైన భౌతికమైన ఏ స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో సమాజం ఆపరేట్ చేస్తూ ఉంటుంది, ఆ మతం కూడా అదే స్థాయిలో ఆపరేట్ చేస్తారు, భౌతిక లెవెల్లోనే పూజలు అవన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ పరమాత్మ ఆ లెవెల్కి అతీతంగా ఉంటాడు, పరిభూ పైన ఉంటాడు. ఈ పైన ఉంటాడంటే దాన్ని మెటఫర్ అని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని లోవర్ ఫిజికల్గా లోవరు అప్పరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు లాగా మాత్రం అర్థం చేసుకోకూడదు, ఆ పైన అనే దాన్ని మెటఫారికల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భూమి ఆకాశంలో పడిపోకుండా ఎలా నిలబడి ఉంది అని ఒక ప్రశ్న వేశారు. దీన్ని హిస్టరీ ఆఫ్ టైంలో స్టీఫెన్ హాకింగ్ రాశాడు ఈ ఎపిసోడ్, ఈ ఎనెక్డోట్. సో భూమి జారిపో కింద పడిపోకుండా అలా ఎలా నిలబడి ఉండగలిగింది అని చెప్పబోతున్నాడు ఆయన. ఆ ప్రశ్న వేశాడు, వేసి చెప్దాం అనుకుంటున్నాడు. అనుకుంటుంటే ఆడియన్స్లో ఒక అమ్మగారు ఉన్నారు, పెద్ద ఆమె తల్లి వయస్సు, ఆమె లేచి, ఏమయ్యా నీకు ఆ సంగతి కూడా తెలీదా, ఆ భూమి కింద పడిపోకుండా అడుగున తాబేలు నిలబెట్టి ఉంచుతుంది అని చెప్పింది ఆవిడ. కూర్మావతారము మత్స్యావతారము కేవలం మన దగ్గరే కాదు, అవి బైబిల్లో కూడా ఉంటాయి. నోవా ఆఫ్ ఆర్క్ అన్నది మత్స్యావతారం, మీరు చదివితే తెలుస్తుంది బైబిల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్ అయి ఉంటుంది. కూర్మావతారం బైబిల్లో ఉంది. వాళ్ళు ఏమంటారంటే టార్టాయిస్ అడుగున భూమిని నిలబెడుతూ ఉంటుందంటారు. మన దగ్గర కూర్మావతారం యొక్క కథ అదే కదా, మొత్తానికి సందర్భం ఎలా ఉన్నా మొత్తానికి ఇన్ ప్రిన్సిపుల్ అది కూర్మావతారం. సరిగ్గా కూర్మావతారం వాళ్ళకే ఉన్నది, ఎందుకంటే చేప జలచరము, కూర్మము ఉభయచరము, దాని వాటి రెండు చుట్టూ ఈ అవతారాలు ఈ కథలు వచ్చాయి. ఆవిడ అది బైబిల్లో ఉందన్నమాట, బైబిల్లోనో లేకపోతే ఓల్డ్ టెస్టమెంట్లోనో అయితే టోరాలోనో ఎక్కడో ఉందది, అది ఆవిడికి తెలుసు, అది ఈయనకి తెలియదు. అంత చిన్న సంగతి తెలీదా, కథాబేలు నిలబెడుతుంది రా భూమిని అని ఆవిడ చెప్పింది. ఇతను కంగు తిన్నాడు ఆ మాట విని, కంగు తిని అడిగాడు, మరి ఆ తాబేలు కింద పడిపోకుండా ఏది నిలబెడుతుందని అడిగాడు.
అడిగితే ఆవిడ ఏమందో తెలుసునా, నీ అంతటి అవివేకం వాడిని నేను ఎక్కడో చూడలేదు, అరే వెర్రిమొహం, ఆ తాబేలు కింద కూడా తాబేలే, దాని కింద కూడా తాబేలే, నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని చెప్పిందండి. ఆల్ ది వే డౌన్ ఇట్ ఈజ్ ఆల్ టార్టాయిజెస్ అని చెప్పిందండి. అంటే ఇంకా ఆవిడ ఫీలింగ్లో లోవర్ అప్పర్, లోవర్ అప్పర్, వెర్టికల్ మోడల్ తప్ప ఇంకొకటి లేదు ఆవిడ యొక్క దృష్టిలో. ఓకే, ఆ రకంగా అర్థం చేసుకోకూడదు. పరిభూహ అన్నదాన్ని, పరిభూహ అంటే అబౌవ్, అబౌవ్ అంటే బియాండ్, బియాండ్ ఇంద్రియ గోచరము, బియాండ్ మనోగోచరము, బియాండ్, అలా అర్థం చేసుకోవాలి. కాలిఫోర్నియాలో బియాండ్ ఆనంద అని ఒక స్వామి ఒక ఆయన ఉన్నారు, ఈ మాట కూడా పూజ్య స్వామి చే చెప్పారు ఆయన. యా, ఆయనకు గురువు అలా పెట్టాడు. ఎందుకంటే తత్వము పరిభూ, పరిభూ ఆనందానికి పెట్టడానికి పని పెట్టడానికి బదులుగా బియాండ్ ఆనంద అని పెట్టాడు. అంటే యు ఆర్ బియాండ్ ద మండేన్ ఎగ్జిస్టెన్స్ అని అభిప్రాయం. చాలా మంచి పేరు అది. మళ్ళీ కలుద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్లాసు మళ్ళీ మంగళవారమే. ఓకే, రేపు రామకృష్ణ వారి జయంతి కనుక క్లాసు మంగళవారం. ఇది ఆన్ అయ్యి రికార్డ్ అయిందా?